పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ చిన్నాభిన్నం చేశారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆర్బీఐ ముందు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆర్బీఐ కూడా నిజాలు వెల్లడించడం లేదని చెప్తున్న సురవరంతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. రిజర్వ్ బ్యాంక్ నుండి ఇప్పటి దాకా నోట తర్వాత ఎంత నగదు విడుదల చేశారు, అందులో కమర్షియల్ బ్యాంకుకు ఎంత విడుదల చేశారు, కార్పొరేట్ బ్యాంకులకి లేదా ప్రైవేట్ బ్యాంకులకు ఎంత నగదు విడుదల చేశారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రిజర్వ్ బ్యాంక్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సామాన్యులకు కష్టాలు పెరిగిపోతున్నాయి, వ్యవసాయం ఆగిపోతున్నది, కూలీలు పనులు ఆగిపోయినాయి, అలాగే ఎక్కడికక్కడికి సామాన్య ప్రజలు కూలి చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకునే దేశంలో ఒక యజ్ఞం జరుగుతుంటే కావాలని ప్రతిపక్షాలు ఆపుతున్నాయనేది ప్రధానంగా ప్రధాని ఆరోపిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆయన చెప్పిన 50 రోజులు దాటిన తర్వాత కూడా ఏ రకంగానూ సరికాలేదు, ఇబ్బందులు ఇంకా తీవ్రమవుతున్నాయి. ఈ వాస్తవాలను అంగీకరించి దీన్ని సరిచేయటానికి ముందు ఆయన చేసిన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పాలి. అఖిల పక్ష సమావేశం చేయడం ద్వారా పరిష్కార మార్గాన్ని చూడాలి. కరెన్సీ నోట్లు వేగంగా మళ్లీ ప్రజలకు తమ డబ్బు తమకు వాపస్ ఇచ్చేటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. నల్ల డబ్బు ఎంత వచ్చిందో వాస్తవాలు చెప్పాలి. విదేశాల నుంచి నల్ల డబ్బు ఎందుకు తీసుకురాలేకపోయారో. నేను ఎన్నికలకు కూడా దడవను, ముఖ్యంగా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది త్వరలో జరగబోయే రాష్ట్రాల గురించి. పరిస్థితుల్లో నిజంగా మీది ఏ విధంగా పోరాటం ఉండబోతుంది, ఎన్నికల్లో ఎటువంటి జవాబు చెప్పండి. ఇది ఎన్నికలకు సంబంధించిన అంశం కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం. మేము ఆర్థిక వ్యవహారాలు సరిదిద్దాలని, దేశ ప్రజలు సాధారణ జీవితం గడపాలని, దానికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రభుత్వం తక్షణం చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. ఎన్నికల్లో ఏ విధంగా దీనిపై యాక్షన్ ఉండబోతుంది, ప్రజలు ఏ విధంగా దీనికి స్పందిస్తారు? సంబంధించిన అంశం కాదు, బీజేపీకి సంబంధించిన జనంతో సహా దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము దీన్ని ఎన్నికల అంశంగా చూడటం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి ఒక విధ్వంసకుడిగా దీనికి సమాధానాన్ని నరేంద్ర మోడీ చెప్పాలని చెప్పి ఇది ముఖ్యంగా కోరుతున్నట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన నరేంద్ర మోడీ దీనికి సమాధానం చెప్పాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది.